నమస్తే వెల్కమ్ టు స్పాట్ లైట్ రఘురామ కృష్ణం రాజుని సీఎం జగన్ అదును చూసి దెబ్బ కొట్టారా రెబల్ ఎంపీ రచ్చబండ కాస్త ఆయన మెడకు గుద్దిబండలా మారిపోయిందా ఎంపీ రఘురామను జైల్లోనే ఉంచేలా జగన్ స్కెచ్ వేస్తున్నారా జగన్ బెయిల్ రద్దు అమూల్ సంస్థపై పోరాడుతున్న తరుణంలోనే రఘురామ అరెస్టు జరగడం ఎందుకు చర్చనీయాంశమవుతోంది ఏపీలో క్రిస్టియానిటీని వైసీపీ ప్రభుత్వం ప్రోత్సహిస్తుందనే ఆరోపణలతో పాటు ఇంకా చాలా రకాల ఆరోపణలు చేస్తూ వచ్చారు నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఈ నేపథ్యంలోనే సరిగ్గా సమయం చూసి రఘురామను వైసీపీ దెబ్బ కొట్టిందా రాజుగారి అరెస్టు వెనుక కథ ఏంటి ఇంతకు ఎవరి ప్రోద్బలంతో రఘురామ రెచ్చిపోతున్నారు ఎంపీ గారి వెటకారం మరీ హద్దులు దాటుతోందనే ఆయనపై యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకున్నారా ఇంతకు రఘురామ విషయంలో ఏం జరగబోతోంది మంది ఎమ్మెల్యేలు ఇరవై మంది ఎంపీలున్న ఏపీసీఎం జగన్ను తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగిస్తున్నాడు వైసీపీ నుంచే గెలిచిన ఎంపీ రఘురామకృష్ణరాజు సీఎం జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ కోర్టుకెక్కాడు అది విచారణకు వస్తే జగన్కు చిక్కులే అలాంటిది జగన్ వదిలిపెడతాడా తాజాగా కొరడ జులిపించాడు మరి చాన్నాళ్లుగా సోషల్ మీడియాలో ఏపీసీఎం సీఎం జగన్ను టార్గెట్ చేసి వీడియోలు రిలీజ్ చేస్తూ రచ్చ చేస్తున్న నరసాపురం వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ రాజుకు గట్టి షాక్ ఇచ్చారు వైఎస్ జగన్ గత కొంతకాలంగా ఏపీ సర్కార్పై రఘురామ తీవ్ర విమర్శలు చేస్తున్నారు సీఎం జగన్ సజ్జల వైవి సుబ్బారెడ్డి తదితరులపై ఆయన పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నారు ప్రభుత్వ చర్యలను తప్పులను ఎత్తి చూపుతూ ఎండగడుతున్నారు ఈ క్రమంలోని ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో ఎంపీ రఘురామను ఏపీ సిఐడి పోలీసులు అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది హైదరాబాద్లోని రఘురామ ఇంటికి వెళ్లిన సిఐడి పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు అనేక సెక్షన్ల కింద రఘురామకృష్ణరాజుపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు అయితే రఘురామను అరెస్ట్ చేసి తీసుకువెళ్లకుండా మొదట కేంద్ర ప్రభుత్వ సిఆర్పిఎఫ్ పోలీసులు అడ్డుకున్నారు తమ ఉన్నతాధికారుల అనుమతి ఉంటేనే అదుపులోకి తీసుకునేందుకు ఒప్పుకుంటామని సిఆర్పీఎఫ్ పోలీసులు తేల్చి చెప్పారు అయితే బలవంతంగా ఆయన్ను పోలీసులు అక్కడి నుంచి తీసుకువెళ్లారని సమాచారం రఘురామ బర్త్డే రోజు నాడి పోలీసులు అరెస్ట్ చేశారు పైగా శుక్రవారం శనివారం ఆదివారం వరుసగా మూడు రోజులు రఘురామను బుక్ చేసేలా సీఎం జగన్ స్కెచ్ గీసినట్లు తెలుస్తోంది పక్కా ప్రణాళికతోని రికింగ్ చేసినట్లు అర్థమవుతోందని పరిశీలకులు చెబుతున్నారు ఏపీసీఐడి వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణ రాజుని అరెస్ట్ చేసి హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ తీసుకువెళ్లింది కోర్టు ఆదేశాలతో తొలుత మెజిస్ట్రేట్ ముందు ఆయన్ని హాజరుపరచలేకపోయారు ఇటీవల బైపాస్ సర్జరీ జరిగిన నేపథ్యంలో అవసరమైన మందుల్ని అందించడంతో పాటు ఇతరత్ర సౌకర్యాలు ఆయనకు అధికారులు కల్పించాలని హైకోర్టు ఆదేశించినట్లుగా తెలుస్తోంది ఇంకోపక్క రఘురామను ఏపీసీఐడి పలు దఫాలు ప్రశ్నించింది ఎవరి ప్రోద్బలంతో ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చేలా విమర్శలు చేశారు సమాజంలో అలజడి రేపేందుకు ప్రయత్నించడం వెనుక మిమ్మల్ని ప్రోత్సహించిందెవరూ సాంకేతిక సాయం అందించిన వారెవరు అంటూ ప్రశ్నలు గుప్పించారట ఏపీసీఐడి పోలీసులు ఈ మొత్తం సమాచారాన్ని వైసీపీ అనుకూల వర్గాలు ఊహించి జనం ముందుంచాయి అయితే ఇలాంటి విషయాల్లో లీకులకు ఆస్కారం ఉండకూడదు ప్రతిరోజు రచ్చబండ పేరుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన వైఎస్ జగన్ ప్రభుత్వం పైన విమర్శలు చేస్తూనే ఉన్నారు రఘురామ ఆయన విమర్శల్లో భాష కాస్త మితిమీరినప్పటికీ కొన్నిసార్లు సహేతుకమైన విమర్శలు ఉంటున్నాయి అందుకే రచ్చబండ కార్యక్రమం అంతలా ఫేమస్ అయింది సరే తనను పార్టీ నుంచి బయటకు పంపేందుకు సొంత పార్టీలో కుట్ర పన్నిన వారిపై ఆయన ఇలా కసి తీర్చుకుంటున్నారని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు తనపై ఇంత కుట్ర జరుగుతున్నా వాటిని చూస్తూ ఊరుకుంటున్న జగన్ మీద కూడా ఆయన కసి పెంచుకున్నారన్నది వేరే చర్చ గత కొద్ది రోజులుగా రఘురామ తీరు మారింది వైఎస్ జగన్ మీద మరింత తీవ్రమైన మాటల దాడి చేస్తున్నారు అంతేకాదు మిమిక్రీ చేస్తున్నారు ఇవన్నీ అందరినీ విస్మయానికి గురి చేస్తున్నాయి ఇంకోపక్క వైఎస్ జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ ఇటీవలే రఘురామ కోర్టును కూడా ఆశ్రయించడం జరిగింది సరిగ్గా శుక్రవారం రఘురామ అరెస్ట్ జరిగింది ఈ శుక్రవారానికి లింకేంటన్నది ఇప్పుడు ఇంకో చర్చ పనిగట్టుకుని ఓ వర్గంపై రఘురామ దుష్ప్రచారం చేస్తున్నారని ప్రభుత్వంపై కక్షపూరితంగా అసత్యాలు ప్రసారం చేస్తున్నారని కొందరు వ్యక్తుల్ని లక్ష్యంగా చేసుకుని సమాజంలో అలజడికి రఘురామ ప్రయత్నిస్తున్నారని ఇలా పలు ఆరోపణలు చేస్తూ రఘురామ అరెస్టుపై ఏపీసీఐడి ఓ నోట్ విడుదల చేసింది అరెస్ట్ చేశారు సరే తర్వాత ఏం జరుగుతుంది తొందరగా కాకపోయినా కొన్నాళ్ల తర్వాత అయినా ఆయన బెయిల్ మీద వస్తారు అచ్చెన్నాయుడు కొల్లు రవీంద్ర ఇలాంటి వారి విషయంలో ఏం జరిగిందో చూశాం మరి రఘురామ విషయంలో ఏం జరుగుతుంది అన్నది మాత్రం రాజకీయ వర్గాల్లో ఉత్కంఠగా మారింది రఘురామ కృష్ణన్ రాజు తానే కష్టాలు కొని తెచ్చుకున్నారన్న వాదనలు సైతం మరోవైపు వినిపిస్తున్నాయి ఒక ఎంపీ ఎలా వ్యవహరించకూడదు ఆయన గత కొన్నాళ్లుగా అలా వ్యవహరించారని చెబుతున్నారు వైసీపీలో ఉన్న ఇరవై రెండు మంది పార్లమెంటు సభ్యుల్లో రఘురామకృష్ణన్ రాజు ఒకరు ఆయనకంటూ పార్టీలో ప్రత్యేకత ఏమీ లేదు కానీ రఘురామకృష్ణన్ రాజు మాత్రం తొలి నుంచి తనకు ప్రయారిటీ కావాలని ఆశించారు అదే ఆయనకు ఇబ్బందిగా మారిందని చెబుతున్నారు సమావేశాల్లో జగన్ను చిన్న వయసు వాడిగా చూడడం ఏకవచనంతో సంబోధించడం వంటివి రఘురామకృష్ణన్ రాజుకు చేటు తెచ్చాయంటున్నారు ఇదే జగన్కు ఆయనకు మధ్య గ్యాప్ పెంచిందని చెబుతున్నారు ఇక వరుసగా వైసీపీ అధినాయకత్వం ఆదేశాలకు విరుద్ధంగా బీజేపీ పెద్దలను కలవడం కూడా రఘురామకృష్ణన్ రాజుకు ఇబ్బందికరంగా మారింది అప్పటి నుంచే వైసీపీ ఆయనను కొంత దూరం పెడుతున్నట్లు అనిపించింది అప్పటికీ రఘురామకృష్ణన్ రాజు గమనించలేదు తనను తాను పెద్ద నాయకుడిగా ఫీల్ అయిపోయారు ఫలితంగా ఆయనపై అనర్హత వేటు వేయాలని వైసీపీ నేతలు స్పీకర్కు పిటిషన్ వేశారు ఇక అప్పటి నుంచి రచ్చబండ పేరుతో రఘురామకృష్ణన్ రాజు రోజూ యాగీ చేస్తున్నారు తొలినాళ్లలో జగన్కు కొంత అనుకూలంగా ఉన్నప్పటికీ రాను రాను పార్టీ అధినేతపైనే విమర్శలు ప్రారంభించారు పార్టీ పేరుపైన కూడా ఆయన ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశారు ఇటీవల గత కొద్ది రోజులుగా రఘురామకృష్ణన్ రాజు వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు జగన్తో పాటు ఆయన సామాజిక వర్గంపైన కూడా దాడి మొదలు పెట్టారు దీనికి తోడు జగన్ బెయిల్ను రద్దు చేయాలని సిబిఐ కోర్టులో పిటిషన్ వేశారు ఇదంతా ముఖ్యమంత్రి జగన్కు ఆగ్రహం తెప్పించకుండా ఎలా ఉంటుందన్న ప్రశ్న సహజంగానే తలెత్తుతుంది ఎంపీగా క్షేత్రీయ సామాజిక వర్గానికి చెందిన వాడినని మర్చిపోయి రఘురామకృష్ణరాజు దిగజారి వ్యవహరించారని వైసీపీ శ్రేణులు అంటున్నాయి ఆయన రచ్చబండ కబుర్లు విన్నవారికి ఎవరికైనా ఆయన అరెస్ట్ పెద్దగా ఆశ్చర్యం కలిగించదని అంటున్నారు ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీగా గెలిచి ఆ మ్యాండేట్ మీద గెలిచి ఇవాళ నీ మాటలు చూస్తుంటే రాజద్రోహం కేసులు కట్టాలి ఈ కేసులు కాదు ఎందుకంటే కులాలను రెచ్చగొట్టి మీసాలు తిప్పి ఎదట కుల వాళ్ళని మాట్లాడడం మాట్లాడడం ఈరోజు నేను చెప్పిన క్షత్రియు రాజుల్లోని ఎవరు కూడా ఒక వ్యక్తిగతంగా ఎప్పుడు మాట్లాడిన చూడాలి ఒక కులాన్ని గురించి మాట్లాడేవాళ్ళని చూడాలి ఆ ఒక కులానికి చేర పురుగులా పుట్టినట్టుకున్నాడు నేనంటే ఒక కులాం గురించి నేను మాట్లా ఆయన మాట్లాడే నేను మాట్లాడితే దానికైనా ఆయనకి నాకు తేడా ఉంటుంది ఎందుకంటే ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఉంటూ నువ్వు బాధ్యత కలగినటువంటి వ్యక్తి రాజ్యాంగాన్ని అనుసరించి మాట్లాడాల్సిన మాటలు కూడాను నువ్వేదో ఒక యూట్యూబ్ ఛానల్లో పెట్టుకొని ప్రతి అరగంటకి ఒక సినిమా యాక్టర్ లాగా వింగింగ్ వాళ్ళంటే సినిమా యాక్టర్లు వాళ్ళు ఏదో ఒకటి మాట్లాడుతుంటారో వాళ్ళకి దీనికి నీకు తేడా లేదు నువ్వు మాట్లాడిన విధానం చూస్తుంటే అసలు ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నీతి నిజాయితీ గలగా ప్రభుత్వం నడుపుతుంది కనుక ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అయినా సరే తప్పు చేసిన ఎవరన్నా ఒకటే మేము ఎవరినన్నా అరెస్టులు చేస్తాం ఎందుకంటే తప్పు చేసిన ఎవరిని క్షమించే పని లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ దీనికి ప్రతిపక్షాలు మాట్లాడుతుంటే దెయ్యాల వేదాల వల్ల ఇచ్చినట్టు ఉంది అసలు ప్రతిపక్షాలు అంటే మీలాగా తెలుగుదేశం పార్టీ నాయకులు చేసిన దుర్మార్గమైన పనులన్నీ భుజాన్ని వేసుకొని రోజు వాళ్ళు చేసిన తప్పుడు పనులన్నీ దాచి ఈరోజు జైలుకు పోతున్నారు వాళ్ళు అది మాకు వచ్చేదాకా ఎక్కడ ఎప్పుడు ఏం జరిగినా కూడా అక్కడే పనిష్మెంట్కి చట్టం పని చట్టం చేసుకెళ్ళిపోద్ది ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజల కోసం ఏం చేయాలో చేస్తుంటారు తప్ప ప్పు జరిగినప్పుడు న్యాయ వ్యవస్థ దాని పని అది చేసుకుంటే వెళ్తుంది చట్టసభలు ఏ విధంగా అయితే చట్ట వ్యవస్థలో ఏ విధంగా అయితే ఉన్నాయో దాని ప్రకారమే ఎవరినైనా అరెస్ట్ చేస్తారు అసలు అన్ని ఒక మిలియన్ డాలర్ క్వశ్చన్ ఏంటంటే ప్రజలందరూ కూడా అరెస్ట్ చేసిందేమో వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి పోటీ చేసినటువంటి రఘురామకృష్ణరాజు అనేటువంటి ఒక లోక్సభ సభ్యుడిని ప్రతిపక్ష పార్టీలు ఎందుకు ఎంత గగ్గోలు పెడుతున్నాయో ప్రతిపక్ష పార్టీలకి కావాల్సిన అక్కరేంటో మాకు ఎవరికి అర్థం కానటువంటి పరిస్థితి ప్రతిపక్ష పార్టీలకు ఎందుకు అంత ఉలుకు రఘురామకృష్ణరాజు ఏం చేశాడో ఏం చేయలేదో సభలు తెలుస్తాయి దీనికి ప్రతిపక్షాలకి అసలు ఏం సంబంధం అనేది ప్రజలు ప్రజలందరూ కూడా ఇవాళ గొల్లు నవ్వే పరిస్థితి ఫార్టీ త్రీ ఇయర్స్ ఇండస్ట్రీ అనుకునేటువంటి చంద్రబాబు నాయుడు ఇలాంటి పిచ్చి ప్రలాపనలు వాళ్ళ పార్టీలో ఉండేటువంటి నాయకులు కూడా ఇలాంటి పిచ్చి ప్రలాపనలు చేసి అనవసరంగా దుమారం బట్టి చేసి ఒక నార్మల్గా జరిగేటువంటి చట్ట వ్యవస్థలో జరిగేటువంటి ఒక నార్మల్గా జరిగే పనిని వీళ్ళు రాజకీయ దుమారం చేస్తూ ఉన్నారనేది మా అభిప్రాయం స్పాట్లైట్లో చిన్న విరామం రఘురామను కెలికి జగన్ తప్పు చేశారా రాజుగారికి వస్తే జగన్ అండ్ కోపై మరింతగా రెచ్చిపోతారా రఘురామపై నమోదైన మిగతా కేసుల సంగతి ఏంటి ఒక్కో కేసును ఎదుర్కొంటూ ముందుకు కదరాల్సిందేనా ఇకపై రాజుగారికి ఇబ్బందులు తప్పేలా లేవా విషయం ఏమిటంటే రఘురామపై రాష్ట్ర వ్యాప్తంగా డజన్కు పైగా కేసులు నమోదయ్యాయి వాటిలో ఎక్కువ పశ్చిమ గోదావరి జిల్లా నుండి వస్తున్నాయి ముఖ్యంగా నాన్ బెయిలబుల్ అయిన ఎస్సీ ఎస్టీ చట్టాల కింద ఆయనపై కేసులు కూడా ఉన్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలు వీటిని దాఖలు చేశారు ఎంపీ తన ప్రభావాన్ని ఉపయోగించి అతని న్యాయవాదులు తమ ఉత్తమ వాదనను వినిపిస్తే కోర్టులు ఆయనకు బెయిల్ మంజూరు చేయవచ్చు అయితే ఎంపీ రఘురామను బయటకు రాకుండా ఏపీ సర్కార్ ఇప్పటికే స్కెచ్ గీసినట్లు తెలుస్తోంది పోలీసులు రఘురామను మరొక కేసులో అరెస్ట్ చేస్తారని ఖచ్చితంగా చెప్పొచ్చు ఎంపీ ఆయన మద్దతుదారులు ఎన్ని సందర్భాల్లో హైకోర్టుకు ఎక్కి ఎన్నింటికి బెయిల్ తీసుకుంటారన్నదే ఇక్కడ ప్రశ్న ఇప్పటికే హైకోర్టులో రఘురామకు చుక్కెదురైంది రాష్ట్ర ప్రభుత్వాన్ని పార్టీ నాయకత్వాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని విమర్శించడంలో ధిక్కరించిన ఎంపీ తన పరిమితులన్నింటినీ దాటినందున రాజును కొంతకాలం జైలులో ఉంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది రఘురామ ఉపయోగిస్తున్న భాష ఆయన తన రోజువారీ వీడియో చర్చల ద్వారా వ్యక్తపరిచిన హావభావాలు పరిమితికి మించినవిగా చెప్పొచ్చు కులాలను హేళన చేయడం అధికార పార్టీని తిట్టడం ప్రజలను దుర్భాషలాడడం ప్రజలను కులాల వారీగా పిలవడం ఇలాంటివన్నీ కేసులుగా మారే అవకాశాలు ఉన్నాయని పరిశీలకులు చెబుతున్నారు జగన్పై పోరాడడానికి రఘురామను ఓ వర్గం మీడియా అస్త్రంగా ఉపయోగిస్తుందనేది వైసీపీ శ్రేణుల వాదన ఖచ్చితంగా ఆయనకు ఆ విషయంలో టీడీపీ సపోర్ట్ ఉండనే ఉందని చెబుతున్నారు అంతిమంగా ఎంపీ రఘురామ జైలులో ఎన్ని రోజులు ఉంటాడో ఈ కేసుల నుండి బయటకు వచ్చిన తర్వాత ఆయన ఎలా స్పందిస్తాడో అన్నది ఆసక్తి రేకెత్తిస్తోంది చదువు సంస్కారం నేర్పుతుంది అనుకుంటాం మంచి కుటుంబం నుంచి వచ్చారు కదా కాస్త సమయమనం అలవడి ఉంటుందేమో అనుకోవడం కూడా సహజం డబ్బు మంచి సర్కిల్ ఉంది కదా మాట తీరు కూడా బాగానే అలవాటై ఉంటుందనుకోవడం కూడా సహజం అన్నింటికీ మించి మంచి హోదాలో ఉన్నందుకైనా ఆచితూచి మాట్లాడతారు కదా అనుకుంటాం కానీ ఇవన్నీ రఘురామకృష్ణరాజు విషయంలో అత్యాసలే అంటున్నాయి వైసీపీ శ్రేణులు గోదావరి జిల్లా అనగానే గుర్తుకు వచ్చేది ఆప్యాయమైన మాట భీమవరం రాజులు అనగానే కళ్ల ముందు వచ్చే నిండైన ఆతిథ్యం పెద్దవారితో ఆయనకు ఉన్న సాన్నిహిత్యం ఎంపీగా ఆయనకు ఉన్న బాధ్యతలు హద్దులు అన్నింటికీ మించి ఆయనకు ఉన్న డబ్బు దశకం కలిపి ఆయనను ఓ రేంజ్లో ఊహించుకునేలా చేస్తాయి కానీ ఆయనకే పుట్టిందో మరెవరు ఐడియా ఇచ్చారో జగన్ను ఆయన మనుషులను ఎంతగా తిడితే మరెంతగా రెచ్చగొడితే అంత త్వరగా వైసీపీ నుంచి బహిష్కరణకు గురై బయటకు వచ్చి బీజేపీలో చేరిపోవచ్చు అని భావించినట్లుందని వైసీపీ శ్రేణులు అంటున్నాయి ఇప్పుడు రఘురామకృష్ణన్ రాజు అరెస్టుతో ఏమీ జరిగిపోదు ఆయన ఇట్టే బయటకు వచ్చే అవకాశాలే ఎక్కువ కానీ ఆ తర్వాత ఆయన ఎలా వ్యవహరిస్తారు అన్నది ఓ పాయింట్ గతంలో కన్నా ఇంకా ఇంకా రెచ్చిపోతారా లేక సంయమనం పాటించి ఆచితూచి ముందుకు వెళ్తారా అన్నది చూడాలి కానీ ఇక్కడ రఘురామ గమనించాల్సింది ఏమిటంటే ఇప్పటి వరకు ఆయన ఏం మాట్లాడినా తెలుగుదేశం అభిమానులు జగన్ యాంటీ బ్యాచ్ మొత్తం చంకలు గుద్దుకున్నారు వైసీపీ అభిమానులు తిట్లు అంకించుకున్నారు కానీ సామాన్య జనం మాత్రం చూసి చూడనట్లు ఉన్నారు ఎప్పుడైతే యుద్ధం ఓపెన్ అయిపోయిందో ఇకపై రఘురామకృష్ణన్ రాజు ఇంకెంత రెచ్చిపోయినా అస్సలు పట్టించుకోకపోవచ్చని చెబుతున్నారు పరిశీలకులు అరెస్టు చేయడానికి ముందు రఘురామకృష్ణరాజు ఏపీ హైకోర్టులో ఓ పిటిషన్ వేశారు అయితే అది ఆయనను అరెస్ట్ చేస్తారనో చేయకుండా చూడాలనో కాదు ఏపీ ప్రభుత్వం అమూల్ సంస్థకు మొత్తం ఏపీ డైరీ ఆస్తులు ధారాదత్తం చేయాలనుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ పిటిషన్ వేశారు కేబినెట్ తీసుకున్న నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమైందని పిటిషన్లోని అనేక అంశాలను రఘురామకృష్ణరాజు ప్రస్తావించారు రాష్ట్ర ప్రభుత్వ నిధులు సంస్థలు ఉద్యోగులను అమూల్ వ్యాపార విషయంలో వినియోగించకుండా ఆదేశించాలని ఆయన కోర్టును కోరారు ప్రభుత్వ ఆస్తులు అమూల్కు బదలాయించాలని కేబినెట్ తీసుకున్న నిర్ణయంలో పారదర్శకత లేదని టెండర్లు పిలవకుండా ఓ ఏజెన్సీని ఎంపిక చేసుకుని వందల కోట్ల ఆస్తులను లీజుకు ఇవ్వడం అయాచితంగా లబ్ధి చేకూర్చడమేనని రఘురామ స్పష్టం చేశారు డైరీ ఆస్తులను లీజుకు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తే పబ్లిక్ ఏజెన్సీ అయిన నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డుకు ఇవ్వొచ్చని ప్రభుత్వ మౌలిక సదుపాయాలు ఖర్చులతో పాల సేకరణ మార్కెటింగ్ చేసేందుకు అమూల్తో ఎంఓయూ చేసుకోవడం తప్పిదమన్నారు అంటే ప్రభుత్వ వనరులతో అమూల్ లబ్ధి పొందుతుందని రఘురామ పిటిషన్లో గుర్తు చేశారు అసలు లీజు విధి విధానాలేమిటో కూడా చెప్పలేదని రఘురామ కృష్ణరాజు కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు సాధారణంగా ప్రభుత్వ ఆస్తులు ఇష్టానుసారం సమర్పించడానికి అవకాశం లేదు ఏదైనా టెండర్ల ద్వారా చేయాలి కానీ ఇక్కడ అలాంటిదేమీ లేకుండా అమూలుకు కట్టబెట్టేశారన్న వాదనలున్నాయి ఈ నిర్ణయం కోర్టులో నిలబడదన్న అభిప్రాయం చాలా రోజులుగా ఉంది ఇప్పుడు కోర్టు దృష్టికి రఘురామకృష్ణన్ రాజే తీసుకువెళ్లారు ఈ పిటిషన్ వేసిన రోజునే ఆయనను అరెస్ట్ చేయడం ఈ పిటిషన్పై ఆసక్తిని మరింత పెంచింది అంతేకాకుండా జగన్ బెయిల్ రద్దు చేయాలని కూడా రఘురామ పోరాడుతున్నారు ఈ నేపథ్యంలోనే ఇక చూస్తూ లాభం లేదని రఘురామపై యుద్ధ ప్రాతిపదికన కొరడ జులిపించాలని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది పుట్టినరోజున రఘురామును ఏపీసీఐడి అధికారులు అరెస్ట్ చేయడం రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది రెండు తెలుగు రాష్ట్రాల్లో అడుగు పెట్టినంతనే ఆయన్ను అరెస్ట్ చేస్తారన్న ప్రచారానికి తగ్గట్లే రఘురామను అరెస్ట్ చేశారు ఎంపీ రఘురామకృష్ణరాజు అరెస్టుపై పలువురు నేతలు స్పందిస్తున్నారు వారితో పాటు సోషల్ మీడియాలోనూ వాట్సాప్ గ్రూపుల్లోనూ పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది ఎంపీ అరెస్టుపై తాము ఖండిస్తున్నట్లుగా టీడీపీ నేత అచ్చెన్నాయుడు మండిపడ్డారు ఏపీలో జగన్ రెడ్డి పాలన ఎమర్జెన్సీని తలపిస్తోందన్నారు ఏపీలో రూల్ ఆఫ్ లా లేదని అంతా రాజారెడ్డి రాజ్యాంగమే నడుస్తోందన్నారు రఘురామ అరెస్టు కక్ష సాధింపులో భాగంగా జరిగిందన్నారు వారెంట్ లేకుండా ఎంపీని ఎలా అరెస్ట్ చేస్తారని ప్రశ్నించారు పోలీసులు కాకీ డ్రెస్సును పక్కన పెట్టి అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని మండిపడ్డారు ఇదిలా ఉంటే ఎంపీ రఘురామ మీద హైదరాబాద్లో మరో కంప్లైంట్ నమోదైంది కులం పేరుతో రెడ్లను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారని కులాలు వర్గాల మధ్య చిచ్చు పెట్టే విధంగా వ్యాఖ్యలు చేశారంటూ కంప్లైంట్ చేశారు రఘురామ మీద చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని ఓసీ సంక్షేమ సంఘం మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు ఇక ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి స్పందిస్తూ వైసీపీ నుంచి ఎంపీగా గెలిచిన రఘురామ ఇప్పుడు సైకోలా మాట్లాడుతున్నారని ప్రభుత్వంపై నోటుకొచ్చినట్లు మాట్లాడడానికి సిగ్గుండాలన్నారు వైసీపీ టికెట్ కోసం పడిగాపులు కాశాడు జగన్ బొమ్మతో గెలిచి ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నాడు రఘురామ విషయంలో జగన్ చాలా ఓపికతో వ్యవహరించారు ఆయనపై నేరుగా వ్యక్తిగత దూషణలు చేసినా సహించారు ఆయన ఓపిక పట్టడం వల్లే ఇన్నాళ్లు రఘురామ రెచ్చిపోయారు ఇప్పుడు అతడు చేసిన తప్పులకు చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది అని సీరియస్ అయ్యారు బాలినేని అంటూ కూడా నాకు అసహ్యంగా ఉంది అంటే నా నా సంస్కృతి కాబట్టి అటు మాట్లాడి ఉండొచ్చు కానీ అంత ఎదవ లేడు ప్రపంచంలో ఒక ఎంపీగా గెలిచి వైఎస్ఆర్ పార్టీలో గెలిచి మరి రెండు రోజుల నుంచి వైఎస్ఆర్ పార్టీని విమర్శించటం ముఖ్యమంత్రి గారిని విమర్శించటం ఎంతవరకు ఏ అసలు ఏమీ కారణం లేకుండా ఇష్టం వచ్చిన మాట్లాడటం పద్ధతి కాదు మరి ముఖ్యమంత్రి గారు ఓర్పు ఉంది కాబట్టి ఇన్ని రోజులు సహించారు ప్రజలు తిరగబడి తంతాలని భయంతో ముఖ్యమంత్రి గారు ముందుగానే ఎందుకని మంచిది లోపలేస్తే కొద్దిగా ప్రజలు శాంతిస్తారనే ఉద్దేశంతో లోపలేసారు అని చెప్తే ఇప్పుడు ప్రభుత్వాన్ని ఇప్పుడు ముఖ్యమంత్రి గారిని పర్సనల్గా మాట్లాడుతున్నాడు ఇష్టం వచ్చిన మాట్లాడుతున్నాడు పార్టీని మాట్లాడుతున్నాడు ప్రభుత్వం మీద చేసే కార్యక్రమాల మీదుగా విమర్శించి ప్రభుత్వాన్ని ఈరోజు కరోనా పరిస్థితుల్లో కరోనా విషయంలో దాని మీద కూడా మాట్లాడి ప్రజల్ని భయప్రాంతం చేస్తున్నటువంటి ఈ ఈ విద్రోహిల్ని అరెస్ట్ చేయడంలో ఏమాత్రం తప్పు లేదు తప్పకుండా ఇది ప్రజలు ఆశిస్తూ ఉన్నారు ఒక ఎంపీ అయి ఉండి ఈ రోజుకి ఆయన కాన్ఫిడెన్స్లో పావుకోవడం నిజంగా మరి అతని మీద ఉన్న వ్యతిరేకత అతనికి తెలుసు కాబట్టి ఆయన ఎంతమంది కాన్ఫిడెన్స్ పాలేదు ఖచ్చితంగా ఈ చేసిన కార్యక్రమాన్ని ప్రజలు తప్పకుండా ఆశిస్తారని కూడా తెలియజేస్తాను ఏది ఏమైనా రాజకీయాలలో సొంత పార్టీపై ఎదురు తిరిగి పోరాడాలంటే ఎంతో సాహసం చేయాలి రఘురామ విషయంలో ముందు ముందు ఏం జరుగుతుందో ఉత్కంఠ కలిగిస్తోంది బెయిల్పై వైసీపీ రెబల్ ఎంపీ బయటకొచ్చాక వైసీపీ వర్సెస్ రఘురామ వార్ ఇంకెంత ముదురుతుందో తెలియాలంటే మాత్రం వేచి చూడాల్సిందే ఇక ఇది వాల్టీ స్పాట్ లైట్ చూస్తూనే ఉండండి ప్రైమ్ నైన్ న్యూస్ నిజం ఇదే మా ఇజం